అందరికీ నమస్కారం వెల్కమ్ టు టీవీ కాంగ్రెస్ మజ్లీస్ ఒకటే లోపాయకారి ఒప్పందంతోనే కు ప్రోటన్ స్పీకర్ అవకాశం మజ్లీస్ ఎమ్మెల్యే కంటే సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు శాసనసభ నిబంధనలు ఉల్లంఘించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది దీనిపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తాం పూర్తి స్థాయి స్పీకర్ నియామకం తర్వాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు మీడియాతో కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లోనే కాంగ్రెస్ మజ్లిస్ ఒక్కటేనన్న విషయం బయటపడిందని కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ జి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్ మజ్లిస్ మధ్య జరిగిన లోపాయకార ఒప్పందంతోనే సీనియర్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ మజ్లిస్ ఎమ్మెల్యేలను ప్రోటెం స్పీకర్ చేయాలని భావిస్తోందని చెప్పారు ఈ మేరకు కిషన్ రెడ్డి బీజేపీ స్టేట్ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడారు ప్రోటెం స్పీకర్ గా సీనియర్ ఎమ్మెల్యేలను నియమించుకునే సాంప్రదాయం ఉంది కానీ మజ్లిస్ పార్టీతో చేసుకున్న ఒప్పందం మేరకు మజ్లిస్ ఎమ్మెల్యే ఓవైసీని ప్రోటెం స్పీకర్ గా చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో బోటాబోటీగా మెజార్టీ ఉంది తుమ్మినా దగ్గినా తమ ప్రభుత్వం ఎక్కడ కూలిపోతుందేమోనని మజ్లిస్ మద్దతు కోసం ఆ పార్టీకి ప్రోటైమ్ స్పీకర్ అవకాశం ఇస్తోంది ఇతర సీనియర్ ఎమ్మెల్యేలను కాదని మజ్లిస్ పార్టీకి ప్రోటైమ్ స్పీకర్గా అవకాశం ఇవ్వడాన్ని బీజేపీ ఖండిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు రోజులు కాకముందే మజ్లిస్తో తన పాత విధానాలను కాంగ్రెస్ మళ్ళీ అవలంబిస్తోంది కాంగ్రెస్ మజ్లిస్ రెండు ఒకటేనని మేము ఇంతకు ముందు అనేక చెప్పాం కానీ మజ్లిస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు రంగు బయటపడింది రెగ్యులర్ స్పీకర్ బాధ్యతలు చేపట్టిన తరువాతనే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు శాసనసభ నిబంధనలు ఉల్లంఘించి ప్రోటెన్ స్పీకర్గా బాధ్యతలు మజ్లిస్కు ఇవ్వడంపై గవర్నర్కు ఫిర్యాదు చేస్తామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు